మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితో ఒక జగన్మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణానికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి మరణం వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జోహార్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రులు ఇన్ఫర్మేషన్ విభాగం మంత్రి గారైనటువంటి మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి గారు అనుకోకుండా ఇవాళ పుట్టితే మన నుంచి భౌతికంగా దూరం అయ్యారు. మంచివాడు, మృదువైన మనిషి, ఉన్నత విద్యావంతుడు, బ్రిటన్లో మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వ్యక్తి, వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి, ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరికీ అన్ని వేళల అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం, మన కుటుంబం. ఇలా జరగడం మనందరికీ దురదృష్టం. ఈ సందర్భంలో నందిగామ డిప్యూటీసీ బాబు గారిని మాట్లాడాల్సిందిగా జోహార్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జోహార్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జోహార్. గౌతమ్ రెడ్డి గారు జోహార్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 10 రోజులు దుబాయ్లో కూడా మరి పారిశ్రామిక ధోరణి యొక్క సదస్సులో పాల్గొని హైదరాబాద్ రావడం, మరి ఆయన గుండుపోటుకి గురై మరణించడం చాలా బాధాకరం. మరి ఆయన మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తీరం లోటు. మరి ఆ కుటుంబానికి ఓదార్పు కలగాలని, ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక మాట. మన కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ నరీనాథరావు గారిని మరి మాట్లాడుతున్న ప్రాంతంలో మన రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించడం చాలా విచారకరం. ఈ పూర్వోత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దిగ్భ్రాంతి కలిగజేసింది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా అలాగే రాష్ట్ర మంత్రిగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు తీసుకురావాలి, ఇంకా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయాలని గత 2.5 సంవత్సరాలుగా మంత్రిగా అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దురదృష్టకరం. ఒక మంచి యువ నాయకుడు, మంచి మేధావి 2.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకురావడం కోసం పరిశ్రమల ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో తిరుగుతూ అనేక రకాల పరిశ్రమలు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెదోడు వదులుగా ఉంటూ మంత్రివర్గంలో మరి ఆత్మకూరు నియోజకవర్గానికి 2వసారి మరి శాసనసభ్యుడిగా బాధ్యత వహిస్తూ అనేక రకాలుగా పార్టీకి సేవలు తీసుకున్నటువంటి మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మృతి ఆకస్మిక మరణం చాలా బాధాకరం. మరి వారు మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం కామెడ్ హృదయ